మనం బ్యాంక్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మనకి డీడీ అవసరం పడుతుంది, లేదా బ్యాంకర్స్ చెక్ తీసుకొని రండి అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు చాలాసార్లు. లైక్ మన ఎగ్జామ్ ఫీజు కట్టడానికి డీడీ తీయాలంటారు, లేదంటే ఏదైనా మెడికల్ ఫీజు మనం పే చేయాలంటే డీడీ తీయాలి అని చెప్పేసి అంటారు. జాబ్లో జాయిన్ అయినప్పుడు డీడీ కావాలి అంటారు, లేదంటే గవర్నమెంట్కి మనం ట్యాక్స్ పే చేయాలనుకున్నప్పుడు అప్పుడు కూడా డీడీ తీసుకొని వచ్చి మాకు సబ్మిట్ చేయండి అని అంటారు. అటువంటిప్పుడు మనం స్టేట్ బ్యాంక్లోకి వెళ్తే అక్కడ మనకి ఒక డీడీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు. దీన్ని ఎలా నింపాలి అని చెప్పేసి ఈరోజు మీ ముందుకి ఇది ఓచర్ పట్టుకొని నేను వచ్చాను. వీటిని ఎలా నింపాలో తెలుసుకుంటే మనం ఈజీగా ప్రాసెస్ని అనేది కంప్లీట్ చేయవచ్చు బ్యాంక్లో. సో అందుకని మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం డీడీ వోచర్ తీసుకోగానే ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన బ్రాంచ్ అని ఉంటుంది. మీరు ఎక్కడ బ్రాంచ్లో అప్లై చేయడానికి వెళ్ళారో ఆ బ్రాంచ్ పేరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అశ్వరావుపేటలో ఉంటున్నాను కాబట్టి అశ్వరావుపేట అని రాద్దాం. ఓకే, ఇప్పుడు అశ్వరావుపేట అని రాసిన తర్వాత పక్కన డేట్ అని ఉంది కదా, ఇక్కడ డేట్ దగ్గర ఈరోజు డేట్ వేయండి 03/05/2021. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అని ఉంది కదా, ఇక్కడ ఎవరి పేరు మీద డీడీ తీయాలనేది మనకి ఇక్కడ రాయాలన్నమాట. ఎవరి పేరు మీద అనంటే ఇప్పుడు ది ఆంధ్రా యూనివర్సిటీ విశాఖపట్నం, లేదంటే నన్నయ్య యూనివర్సిటీ, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, లేదు టు ద ఎన్పిడిసిఎల్ అసరావుపేట, ఇట్లా మనకి ఎవరి పేరు మీద అయితే తీయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు TSNPDCL పేరు మీద నేను తీయాలనుకుంటున్నాను, ఇక్కడ ఏం చేయాలంటే TSNPDCL అశ్వరావుపేట. TSNPDCL అశ్వరావుపేట అని రాసేసాను. తర్వాత 5000 రూపాయలకి డీడీ తీయమన్నారు అనుకోండి, రూపీస్ ఇన్ వర్డ్స్ 5000 అని రాయండి, 5000 రూపీస్ ఓన్లీ పేయబుల్ ఎట్ బ్రాంచ్. ఈ డీడీని తీసుకెళ్ళి మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలనుకుంటున్నారు, అశ్వరావుపేట ఉంది కదా, ఈ అశ్వరావుపేటలోనే సబ్మిట్ చేయాలనుకుంటున్నారా, లేదా కొత్తగూడెంలో లైక్ లేదా హైదరాబాద్లో సబ్మిట్ చేయాలనుకుంటున్నారా. ఇప్పుడు ఇక్కడ TSNPDCL అశ్వరావుపేట చేశాం కాబట్టి ఇది అశ్వరావుపేటలో నాకు సబ్మిట్ చేయమన్నారు ఆ ఆఫీస్ వాళ్ళు. సో నేను అశ్వరావుపేటలోనే తీయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ అశ్వరావుపేట అని చెప్పేసి పెట్టేస్తాను అనమాట. ఇక్కడ కోడ్ నెంబర్, ఇక్కడ బ్రాంచ్ కోడ్ నెంబర్ రాయొచ్చు, బ్రాంచ్ కోడ్ నెంబర్ తెలిస్తే రాయొచ్చు, లేదంటే మీరు వదిలేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత పాన్ నెంబర్, మీ పాన్ నెంబర్ ఉంటే ఇక్కడ పాన్ నెంబర్ రాయండి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9876543210 ఇలా మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఆ మొబైల్ రాసేయండి. రాసిన పక్కన ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఉంటుంది, ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ పక్కన నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది అప్లికెంట్, ఇప్పుడు నా పేరుంది కే సతీష్ పేరు, అడ్రస్ ఏ ఊరు, అశ్వరావుపేట. ఇక్కడ క్లియర్గా అడ్రస్ అయితే రాయొచ్చు. తర్వాత వీధి పేరు ఉంది, మెయిన్ రోడ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈ కింద రిసీవ్డ్ ద డ్రాఫ్ట్ బై బ్యాంకర్స్ చెక్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్ ఉంది కదా, ఇక్కడ కూడా మరొకసారి సంతకం పెట్టాలి. ఇప్పుడు పెట్టేసిన తర్వాత దీనిపైకి వెళ్తే ఇక్కడ అమౌంట్ అని ఉంది కదా, ఇది మెయిన్ పార్ట్ అనమాట. ఇక్కడ అమౌంట్ దగ్గర మనకి 5000 రూపాయలకి డీడీ తీయమన్నారు కాబట్టి ఇక్కడ అమౌంట్ మనకి 5000 కాబట్టి ఇక్కడ 5000 అని రాయాలి. తర్వాత ఎక్స్చేంజ్, ఇక్కడ మీరు బ్యాంక్లో అక్కడ కౌంటర్లో ఉంటుంది, లేదంటే పైన నోటీస్ బోర్డులో ఉంటుందన్నమాట. మనకి ఎక్స్చేంజ్ అంటే ఇక్కడ కమిషన్ ఎంత అని చెప్పేసి, ఇక్కడ 25 రూపాయలు కమిషన్ అనుకోండి, ఇక్కడ 25 రూపాయలు అని రాయాలి. ఇప్పుడు టోటల్ 5000 ప్లస్ 25 ఇక్కడతో ఇది అయిపోయిందనమాట, మొత్తం 5020 రూపాయలు అనిపింది. ఈ వోచర్ అనేది ఇది ఏదైతే పెద్ద పార్ట్ ఉందో ఇది బ్యాంక్ వాళ్ళకి ఉండిపోతుందన్నమాట. ఇటుపక్క చిన్నది ఉంటుంది కదా, ఇది మనకి వాళ్ళు ప్రాసెస్ చేసిన తర్వాత కట్ చేసేసి మనకి ఇస్తారనమాట. ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ అయితే రాయాలి. ఇక్కడ బ్రాంచ్ వచ్చి అశ్వరావుపేట, ఎందుకంటే నేను అశ్వరావుపేటలో తీయాలనుకున్నాను కాబట్టి అశ్వరావుపేట. డేట్ వచ్చి 03/05/21. అప్లికెంట్స్ నేమ్ ఎవరి పేరు, నా పేరు. అప్లికెంట్ అంటే ఎవరు, నేనే కదా అప్లై చేస్తున్నాను డీడీ కోసం, సో నా పేరు. ప్లీజ్ ఇష్యూ డ్రాఫ్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్, ఎవరి పేరు మీద కావాలి, TSNPDCL అశ్వరావుపేట, ఈ పేరు మీద కావాలి కాబట్టి ఇక్కడ డ్రాన్ ఆన్, ఎక్కడ తీయాలి, అశ్వరావుపేట. ఇది తీసుకెళ్ళి డీడీ తీసించిన తర్వాత నేను ఇక్కడ ఎన్పిడిసిఎల్ అంటే ఎలక్ట్రికల్ ఆఫీస్ అశ్వరావుపేటలో ఉంది కాబట్టి అశ్వరావుపేటలో నేను సబ్మిట్ చేయాలనుకుంటాను కాబట్టి ఇక్కడ అశ్వరావుపేట అని రాస్తాం. అమౌంట్ ఇన్ వర్డ్స్, అమౌంట్ ఎంత, 5000 రూపీస్. తర్వాత అమౌంట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి 5000 రూపాయలు, ఎక్స్చేంజ్ 25 రూపాయలు, టోటల్ 5025 రూపాయలు. ఇట్లా రాసి మన కౌంటర్లో క్యాష్ను ఈ ఓచర్ అనేది మనం సబ్మిట్ చేస్తే
వాళ్ళు ప్రాసెస్ చేసేసి మనకి డీడీ అనేది ఇస్తారు. ఆ డీడీని తీసుకెళ్ళి మనం ఎక్కడైతే సబ్మిట్ చేయాలనుకుంటే ఎగ్జామ్ ఫీజు పే చేయాలనుకుంటే అప్లికేషన్తో పాటు ఎగ్జామ్ ఫీజుకి ఆ డీడీ అటాచ్ చేసేసి మనం ఇచ్చేయచ్చు. లేదు మనం ఆఫీస్లో ఇవ్వాలనుకుంటే ఆ డీడీని తీసుకెళ్ళి మనం ఎక్కడ ఆఫీస్లో ఇవ్వాలనుకుంటే అక్కడ ఆఫీస్లో ఇచ్చేస్తే సరిపోతుంది. ఇది మనం చేయాల్సింది, ఇంకేం లేదు. ఇంకెక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, సార్ ఇక్కడ డ్రాఫ్ట్ అని ఉంది, బ్యాంకర్స్ చెక్ అని ఉంది కదా, ఈ రెండింటిలో మేము ఏం చేయాలంటే, ఇక్కడ డ్రాఫ్ట్ అంటే మనం అశ్వరావుపేటలో డీడీ తీస్తూ ఉన్నాం. ఇక్కడ అశ్వరావుపేటలో డీడీ తీస్తాం కదా, ఈ డీడీని తీసుకెళ్ళి హైదరాబాద్లో సబ్మిట్ చేయాలనుకోండి, డ్రాఫ్ట్ తీయాలన్నమాట. అదే ఈ డీడీని తీసుకెళ్ళి అశ్వరావుపేటలో డీడీ తీసి అశ్వరావుపేటలోనే సబ్మిట్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఆఫీస్ వచ్చి టీఎస్ఎన్పిడిసిఎల్ అశ్వరావుపేటలో ఉంది ఆఫీసు, సో నేను ఇక్కడ ఆఫీస్లోనే సబ్మిట్ చేస్తున్నాను కాబట్టి బ్యాంకర్స్ చెక్ అంటే తీసిన ఊర్లోనే మనం డీడీ తీసుకెళ్ళి ఆఫీస్లో సబ్మిట్ చేస్తామనుకుంటే బ్యాంకర్స్ చెక్ తీయాలి. తీసిన డీడీని తీసుకెళ్ళి వేరే ఊర్లో మనం సబ్మిట్ చేస్తామనుకుంటే మాత్రం డ్రాఫ్ట్ దగ్గర టిక్ పెట్టాలన్నమాట. ఇక్కడ జస్ట్ ఇలా టిక్ పెట్టవచ్చు, లేదంటే దీన్ని తప్పు కొట్టవచ్చు, దీన్ని టిక్ పెట్టవచ్చు, లేదా దీన్ని తప్పు కొట్టవచ్చు, దీన్ని టిక్ పెట్టవచ్చు, మీ ఇష్టం. మీరు ఏదైనా చేసినా పర్వాలేదు, బట్ అక్కడ క్లియర్గా అయితే ఉండాలి. ఇది మీరు డీడీ తీసుకోవడానికి ముందు మనం చేయాల్సిన కార్యక్రమాలు. ఇప్పుడు మనం ఈ డీడీతో పాటు మనం ఏదైనా చెక్ యాడ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ చెక్ నెంబర్ రాయాలి, ఇక్కడ అమౌంట్ రాయాలి, ఇది చెక్ యాడ్ చేస్తే. లేదు మనం క్యాష్ కడతాం అనుకోండి, ఇప్పుడు 5000 రూపాయలు నేను క్యాష్ కడతా ఉన్నాను, సో 5000 రూపాయలకి నాకు నేను 500 నోట్లు తీసుకెళ్తున్నాను అనుకోండి, 500 × 10 ఇక్కడ 5000 అని రాయాలి. తర్వాత 25 రూపాయలు కమిషన్ కూడా ఇస్తున్నాను కాబట్టి 20 నోట్ 1 ఇస్తున్నాను, 5 రూపాయల నోట్ 1 ఇస్తున్నాను. సో టోటల్ ఎంత అయింది? 5025 రూపాయలు. ఇలాగ అమౌంట్ కూడా మనం వెనకాల రాసేసి బ్యాంకులో సబ్మిట్ చేస్తే మీ ప్రాసెస్ అనేది క్లియర్గా కంప్లీట్ అయిపోతుంది. ఇది డీడీ తీసే విధానం, మనం డీడీ అప్లికేషన్ ఇచ్చే విధానం. మీకు ఇంకా ఎటువంటిదైనా ఫిలప్ చేసే డౌట్స్ ఉన్నాయనంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా చెప్తాను.